భారతదేశం మొత్తం ప్రజెంట్ నెల్లూరు నాటు మందు ఆనందయ్య నాటు మందుకు సంబంధించిన డిస్కషన్ నడుస్తుంది అయితే ఈ నాటు మందుతో ఫేమస్ అయిన ఆనందయ్య మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రొటెక్షన్లో ఉన్నారు ఇవాళ ఒక ప్రతిపక్షాల మాటలు తీసుకుంటే ఆనందయ్యను ఆనందయ్య యాదవ్ను సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి హైజాక్ చేస్తున్నారు లేదంటే కిడ్నాప్ చేస్తున్నారు దాసిపెట్టున్నారు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ఇట్లా రకరకాల ప్రచారాలు వాటికంతా కూడా పుల్ స్టాప్ పెట్టారు ఆనందయ సేఫ్గా ఉన్నారు ఆనంద ప్రశాంతంగా మందు తయారీకి సంబంధించి ఆయుష్ డిపార్ట్మెంట్కి సహకరిస్తున్నారని కూడా మనకు తెలిసింది అయితే దీనికి సంబంధించి ఆనంద మందు చుట్టూ దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి ప్రజల్లో విపరీతమైన పాజిటివ్నెస్ ప్రతిపక్షాలకు సంబంధించి విపరీతమైన విమర్శలు కూడా వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి మన దగ్గర ఈ వీటికి అన్నిటికీ కేంద్రంగా ఆనందయ మందుని సపోర్ట్ చేస్తూ ఆనందాన్ని నడిపిస్తున్న ఎమ్మెల్యే కాకని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు మన దగ్గర సార్ చెప్పండి అసలు ఏంటి ఆనందయ్య మందుకు సంబంధించి ఆనందయ్య నాటు మందుకు సంబంధించి గోవర్ధన్ రెడ్డి పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి అసలు ఆనందయ్య నాటు మందుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర గోవర్ధన్ రెడ్డి పాత్ర అనేటువంటిది కాకుండా స్థానిక శాసనసభ్యుడిగా పది మందికి నా సర్వేపల్లి నియోజకవర్గంలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కృష్ణపట్నం గ్రామంలో ఆనందయ్య వైద్యాన్ని ప్రారంభించాడు కాబట్టి కృష్ణపట్నం కేంద్రంగా వైద్యం అందిస్తున్నాడు కాబట్టి వైద్యం పది మందికి అందించాలా దాని ద్వారా పది మంది ఆరోగ్యం మేలు కలగాల అని చెప్పి చెప్పిన ఆలోచన చేయడం తప్ప మరొక ఆలోచన లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో వ్యక్తిగతంగా గోవర్ధన్ రైడ్డికి సంబంధించినటువంటి విషయం కాదు ప్రజలకు సంబంధించి ఈరోజు ఏదైనా సరే వాళ్ళ ఆరోగ్యానికి మేలు చేకూర్చే విధంగా వాళ్ళ ఆరోగ్యం కుదుటపడేటువంటి విధంగా ఈరోజు ఆయన అందిస్తున్నటువంటి వైద్యం పట్ల ప్రజల నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ఆ వైద్యాన్ని మీరు కొనసాగించండి అని చెప్పి చెప్పి నేను నైతిక మద్దతు ఆనందయ్య ఇవ్వడం జరిగింది అయితే సార్ ఆనందయ్యే మందు కంపెనీని మీరే అట్టహాసంగా ప్రారంభించారు అంతలోనే స్టాప్ చేశారు పబ్లిక్ అంతా నిరుత్సాహపడే పరిస్థితి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఎట్లా చూడాలి అంటే ఆనందయ్యే మందు దాదాపుగా చాలా రోజులుగా పంపిణీ చేస్తున్నాడు యాభై మంది వచ్చారు వంద మంది వచ్చారు నూట యాభై మంది వచ్చారు ఐదు వందల మంది వచ్చారు వెయ్యి మందికి వచ్చారు అయితే ఎక్కడైతే ఎప్పుడైతే జనాలు ఎక్కువ కావడం మొదలైందో భారీగా జనం తరలి రావడం ప్రారంభమైందో వెంటనే లోకాయుక్త జిల్లా అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీరు దానికి సంబంధించి భౌతిక దూరం కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలా పాటించకుండా ఈరోజు మంది ఇచ్చినందులో కోవిడ్ వ్యాప్తి చెందేటువంటి ఉన్నాయని చెప్పిన మీదట జిల్లా కలెక్టర్ గారు మందు పంపిణీని ఆపివేయడం జరిగింది మందు పంపిణీని ఆపువేయడంతో చాలామంది నిరుత్సాహపడ్డం గ్రామాల నుంచి తరలు రావడం అక్కడే ఉండడం ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో సాధారణంగా అనేక రకాలైనటువంటి వైద్యాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వైద్యాన్ని ఆపమని ఎవరు చెప్పలేదు కాబట్టి దాన్ని ప్రారంభించి ఎంతో మందికి ప్రాణం నిలిపేదానికి మనం పరి అని చెప్పి చెప్పని నేను దాన్ని ప్రారంభిస్తానని చెప్పి చెప్పాం ప్రారంభించాం కానీ జనాలు తరలు రావడం ఊహించిన దానికన్నా ఎక్కువగా వచ్చి మీద పడ్డం ఆయన పాపం రకరకాలైనటువంటి ఇబ్బందులు ఈరోజు ఏమిటంటే ఆయన తెచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా ఒక ఐదు వందల ప్యాకెట్లు అంటే ఒక ప్యాకెట్ ఎనిమిది నుంచి పది మందికి వస్తుంది కాబట్టి ఒక ఐదు వేల మందికి వచ్చేటువంటి పరిస్థితి ఉందో ఒక ఐదు వందల కుటుంబాలకు ఇవ్వగలడు ఆయన కాబట్టి వీటన్నిటిని ఆయన సమీకరించి తీసుకురావడానికి రెండు రోజులు సమయం పడుతుంది మూడు రోజులు తయారు ఇస్తాడు ఇంత పెద్ద ఎత్తున జనం వచ్చి పడితే దాని పంపిణీ ప్రశ్నార్థకంగా మారడం వెంటనే ఇది ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళడం ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ చిన్న విషయాన్ని అయినా సరే సూక్ష్మమైనటువంటి విషయాన్ని ప్రజలకు మేలు కలుగుతుందేమో దీన్ని ఆలోచన చేయండి విడిచిపెట్టకండి అని చెప్పి చెప్పి ఈరోజు ఆయుష్ టీంను పంపించడం అదేవిధంగా ఐసిఎంఆర్ టీంను పంపించడం ఒక ఆటంకం సార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఆనందయ్యను గోవర్ధన్ రెడ్డి కిడ్నాప్ చేస్తున్నారు గోవర్ధన్ రెడ్డి అడ్డుకుంటున్నారు మందు పంపిణీ కాకుండా అక్కడ మందు పంపిణీ స్టార్ట్ చేసి ఆపేసారని ఈ విమర్శలు ఎట్లా చూడాలి ఆయనే చెప్పే నిన్న సరే ఆయన ఎవరిని కిడ్నాప్ చేసే అలవాటు చంద్రబాబు ఉన్నాయో నాకైతే కిడ్నాప్ చేసే అలవాట్లు లేవు నేను ఎవరిని కిడ్నాప్ చేసినటువంటి నేపథ్యం లేదు ఈరోజు ఆయన అందుకే వచ్చి అన్నిటికీ తెరదించి అయ్యా నన్ను పోలీసులు అరెస్ట్ చేయలేదు ఎవరు కిడ్నాప్ చేయలేదు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నాను నేను కానీ నా అంచనులు కానీ ఎవరు ఇబ్బందులు పాలు కావడం లేదు మేము ఈరోజు టీమ్కి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకి సహకరిస్తున్నాం పూర్తిగా కాబట్టి నేను ఎక్కడ అజ్ఞాతంలో లేను నేను ఎక్కడ బయటకు వెళ్ళలేదు నేను ఎవరు కంట్రోల్లో లేను నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు నన్ను ఎవరు హైజాక్ చేయలేదు అని స్పష్టంగా చెప్పాడు ఒకటి రెండవది ఇది డబుల్ స్టాండర్డ్స్ ఒక పక్కేమో వెంటనే దాని పంపిణీ ప్రారంభించండి అని చెప్పి ఒక పక్క చెప్తారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారేమో పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసి ఐసీఎంఆర్ ఆయుష్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నివేదికలు ఇచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుని ముందు పంపిణీ చేయాలని మాట్లాడతాడు కాబట్టి మీరు చెప్పినట్టుగానే ఐసీఎంఆర్ కానీ ఆయుష్ కానీ వచ్చి ఈరోజు విచారణ చేస్తున్నారు దానికి సంబంధించి నివేదిక ఇస్తారు నివేదిక ఇచ్చిన వెంటనే నేను మొదటి రోజే చెప్పాను ప్రతి అవసరమైనటువంటి కుటుంబానికి మందు అందించేదానికి కృషి చేస్తాం సార్ గోవర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు అందరూ ఫెయిల్యూర్ వల్లనే ఆనందయ మందు సక్రమంగా అందడం లేదనేది చంద్రబాబు గారు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడికి కనీస జ్ఞానం లేదు ఎందుకే మాట అంటున్నానంటే చంద్రబాబు నాయుడికి తెలివితేటలుంటే ఆయన మాస్ ప్రొడక్షన్ చేయగలడా ఉండేటి డిమాండ్ ఎంత వచ్చేటువంటి పరిస్థితి ఎంత ఈరోజు కోవిడ్ని అరికట్టాల్సినటువంటి వాళ్ళం కోవిడ్ వ్యాప్తికి మనమే మార్గదర్శకం అవుతున్నాం లేదో ఒక్కసారి పాజిటివ్ వాళ్ళు వస్తున్నారు నెగిటివ్ వాళ్ళు వస్తున్నారు జనాలందరూ వస్తున్నారు ఊరిలో గొడవ పెడుతున్నారు కాబట్టి పరిమిత సంఖ్యలో రావాలి కాబట్టి దాన్ని డీసెంట్రలైజ్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి నివేదిక కూడా ఒకసారి పెద్ద ఎత్తున పంపిణీ చేయాలంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా దాని యొక్క హేతుబద్ధత కూడా ఈరోజు పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు వెంట వెంటనే ఆలస్యం చేయకుండా ముఖ్యమంత్రి గారు స్పందించడం వెంటనే ఆయుష్ బృందాన్ని పంపించడం రేపు ఐసీఎంఆర్ టీం రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవి జరిగిన వెంటనే దానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు వ్యాక్సినేషన్ చేస్తుంది ప్రభుత్వం అన్ని ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి కాబట్టి ఇది కూడా ప్రణాళికాబద్ధంగా బద్ధంగా ఏ విధంగా చేయాలనేటువంటి దాన్ని ఆలోచన చేసి అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అనుమతిస్తే దాని మీద ఏమి ఇబ్బంది లేదు సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని అంటే దాని ప్రకారం మందు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం త్వరలోనే దానికి సంబంధించి నివేదిక ఇస్తుంది నివేదిక రాగానే ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనల ప్రకారం మందు పంపిణీని ప్రారంభించి పూర్తి చేయడం జరుగుతుంది సార్ గవర్ధన్ రెడ్డి గారు మీ వైసీపీలో ఉన్న వర్గ విభేదాలు ఎమ్మెల్యేలు మంత్రులు నాయకుల మధ్య ఉన్న గొడవ కారణంగానే ఈ ఆనందయ మందు కరోనా నాటు మందుకి అవాంతరాలు వచ్చాయి మీరు ఆనందయ్యకు ఆనందయ్య యాదవ్కు మీరు సపోర్ట్ చేస్తున్నారు ఈ ఈ వార్తలను ఎట్లా చూడాలి ఆనందయ్య నాతో పాటు దాదాపుగా రెండుసార్లు నేను శాసనసభ్యుడిగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నికైనప్పుడు నాకు అండగా నిలిచినటువంటి వ్యక్తి ఆనందయ్యతో నాకు సుదీర్ఘమైనటువంటి సంబంధాలు ఉన్నాయి ఆనందయ్యకి మందు తయారు చేయడంలో అపారమైనటువంటి అనుభవం ఉంది కాబట్టి ఎవరు విభేదాలతో సంబంధం లేకుండా ఆనందయ్య ఒక మంచి ఆయుర్వేద వైద్యుడు అనేటువంటి నా నమ్మకం విశ్వాసం అందుకని ఆనందయ్య ఇస్తున్నటువంటి ప్రతిదానికి అనేక వ్యాధులకు ఆనందయ్య మందులు ఇచ్చాడు అన్ని సత్ఫలితాలను ఇచ్చాయి కాబట్టి ప్రజలకు మేలు కలగడానికి ఆనందం చేస్తున్నటువంటి ప్రయత్నానికి అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో చేశాం మాకు ఎవ్వరికి మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు భేదాభిప్రాయాలు లేవు భిన్నాభిప్రాయాలు లేవు కేవలం ఆనందయ్య ఇచ్చేటువంటి మందు పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆనందయ్య చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించడం జరిగింది అంటే మీరు విభేదాలు ఏమంటున్నారు ఆనందయ్యే ఆనందయ్య కుటుంబ సభ్యులు ఆనంద స్నేహితులందరూ కూడా గోరుతన్నింటి సపోర్ట్ లేకపోతే మా మీద పోలీసు కేసులు రెవెన్యూ ఇబ్బందులు రకరకాల వేధింపులు గురి అయ్యే వాళ్ళకి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు అంటే కాస్త గందరగోళం జరిగినటువంటి పరిస్థితుల్లో ఆయన కొంత పాపం బాధకులోనేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆయన ఇది ఏ విధంగా దారితీస్తుందో నా మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో ఎందుకంటే ఈ విధంగా నేను మందు పంచడం ఇది కోవిడ్ వ్యాప్తి చెందుతుంది తర్వాత దాని మీద ఏదన్నా ఎక్కడన్నా దుష్ప్రభావం చూపిస్తే దాని మీద ఏమన్నా కేసులు నమోదు అవుతాయనేటువంటి ఒక రకమైనటువంటి ఒత్తిడికి గురయ్యాడు ఆయన అటువంటి టైంలో భుజం తట్టి నువ్వేం ఒత్తిడికి గురి కావాల్సినటువంటి పని లేదు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు ముఖ్యమంత్రి గారు నువ్వు తయారు చేయడమో పంపిణీ చేయడానో తప్పుబట్టం లేదు నువ్వు తయారు చేయడంలో ఏవైనా దానిలో లోపాలు ఉన్నాయో చూడమన్నాడు ఒకసారి వాళ్ళు ధృవీకరించుకున్న తర్వాత పంపిణీని ఏ విధంగా చేయాలనేటువంటి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆసక్తి కనపరుస్తున్నారు కేవలం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వమే దాని మీద శ్రద్ధ చూపిస్తుంది కాబట్టి మీరు ఎవరు కూడా కంగారపడాల్సినటువంటి అవసరం లేదని ధైర్యం భరోసా ఇవ్వడం జరిగింది అయితే ఎమ్మెల్యే గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆసక్తి చూపారు వైద్యశాఖ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పాజిటివ్గా స్పందించారు మరి దీన్ని స్టేట్ వైడ్గా ఒక డ్రైవ్గా చేపట్టచ్చు కదా ఎక్కడో ఒక మారుమూల పల్లెల్లో పెట్టి అక్కడికి అందరినీ క్రౌడ్ తీసుకుని వచ్చేదానికంటే అన్ని జిల్లాలో దీన్ని ఇవ్వచ్చు కదా నాటు మంది కింద దీన్ని ఇవ్వచ్చు కదా దీన్ని ఆ రోజే స్పష్టంగా ప్రకటించాం మొన్న పరిమిత సంఖ్యలో ఇస్తూ వచ్చాడు ఒక్కసారిగా దాని సత్ఫలితాలు ఇవ్వడంతో జనం ఎగబడ్డారు కాబట్టి చాలామంది దీనికి అవసరం అనేది వచ్చింది కాబట్టి డీసెంట్రలైజ్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది రాష్ట్రంలో జిల్లాల వారీగా జిల్లాల మండలాల వారీగా ఇతర ప్రాంతాల వారీగా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి దాన్ని డీసెంట్రలైజేషన్ కూడా ఫస్ట్ నివేదికలు వచ్చిన తర్వాత ఈ మందు ఎటువంటి దీనివల్ల ఎటువంటి హాని లేదు అనేటువంటిది రుజువు చేసిన తర్వాత నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా డీసెంట్రలైజ్ చేసి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళకి ఎంతమందికి అందించగలిగితే అంతమందికి అందించాలనేటువంటి ఆలోచన ఉంది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు కూడా దీనిలో జోక్యం చేసుకున్నారు ముఖ్యమంత్రి గారి పాత్ర కూడా ఉంది కాబట్టి ఎంత కూడా మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుని ఒక విధానాన్ని ప్రకటిస్తే ఆ విధానం ప్రకారం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన మాకు ఉంది ప్రభుత్వానికి ఉంది అయితే సార్ ఇప్పుడు ఆనందయ్యని కాకనికోడుతున్నీ కంట్రోల్లో పెట్టుకోన్నారు ఆయన పర్యవేక్షణలో మందు తయారు చేసి మంత్రులకి ఎమ్మెల్యేలకి ఐఏఎస్లకి ఐపీఎస్ఎలకి మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఎట్లా చూడాలి సార్ అంటే ఆనందయ్య పాపం ఏ రోజైతే మందు తయారీ ఆపేయమన్నారో ఆ రోజు నుంచి ఆయన పాపం ఆయన షెడ్కి కూడా తాళాలు వేసి ఆ ఊరిలో కూడా ఉండకుండా వేయడం జరిగింది కాబట్టి దాంట్లో పాపం ఆయన ఆ రోజు నుంచి మందు చేయడం అనేటువంటిది తయారు చేయడం అనేటువంటిది పూర్తిగా ఆపివేశాడు నిలిపివేశాడు ఆనందం అనేటువంటి వ్యక్తి నాతో సత్సంబంధాలు ఉండేటువంటి వ్యక్తి ప్రతినిత్యం కలిసేటువంటి వ్యక్తి నాతో అనుబంధ సంబంధాలు ఉండేటువంటి వ్యక్తి నా ఇంటికి వచ్చినంత మాత్రాన నా దగ్గరికి వచ్చినంత మాత్రాన మిగతా వాళ్ళకి గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడు ఇంటికి పోతున్నారు కాబట్టి ఏదో విధంగా బురద దళాల ఆ ఇంటికి పానికుండా చేయాలనేటువంటి ఆలోచన తప్ప మా ఇద్దరి మధ్య అనుబంధ సంబంధాలు ఉన్నాయి మేమిద్దరం కలిసి ఒక పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి ఆయన కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దాన్ని కూడా ఏదో ఒక విధంగా విభేదాలు సృష్టించాలనడం కరెక్ట్ కాదు రాజకీయాలు చూపించడం అంతకన్నా మూర్ఖత్వం అవుతుంది కేవలం ఆ వ్యక్తి యొక్క విజ్ఞత ఆయన ప్రతిభ ఆయన చేసినటువంటి మందు దాని యొక్క పని పనితీరు వీటి మీద మాట్లాడుకోవాల్సిందే తప్ప కేవలం వ్యక్తిగతంగానో మరొకదాన సంబంధాలు హైజాక్ కిడ్నాప్లో రకరకాలైనటువంటి దానికి ఏదో ఒక విధంగా ఆపాదించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నటువంటి నీచ సంస్కృతికి ఇది ఒక నిదర్శనం అయితే సార్ ఇప్పుడు డాక్టర్స్ కానీ ఏమైనా వైద్య శాస్త్రానికి సంబంధించిన కొంచెం పెద్ద మనుషులు కానీ ఆనందే మందుకు శాస్త్రీయత లేదు ఆనందే మందు పనిచేయదు అనందే మందు చాలా ప్రమాదం అని చెప్తున్నారు వీటిని ఎట్లా చూడాలి ప్రధానంగా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి ఇది కొన్ని వేల సంఖ్యలో మనం పంపిణీ చేసేటప్పుడు దాని ప్రభావం మీద కన్నా కూడా ప్రమాదం మీద ఏదైనా ఆస్కారం ఉంది అనేటువంటి దాని మీద దృష్టి పెడుతున్నాం ఎవరికి కూడా మేలు జరుగుతుందా లేదా అనేటువంటిది పక్కన పెడితే కీడు జరగకూడదు అని చెప్పి చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు కాబట్టి ఆయుష్ బంధం కానీ ఐఎస్సీఎంఆర్ నుంచి ఏదన్నా హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా దీనివల్ల ఏదన్నా ఈ తయారీలు ఏదన్నా లోపాలు ఉన్నాయా తయారీ వల్ల వచ్చేటువంటి మందు వల్ల మనిషికి ఇచ్చినందువల్ల ఆ మనిషి యొక్క ఆరోగ్యం ఏదైనా సరే ఇతర వేరే కారణాలు ఏర్పడేది వేరే సమస్యలు ఉత్పన్నమైనటువంటి పరిస్థితుంది అనేటువంటి దాని మీద ఈరోజు పూర్తిగా స్టడీ చేయడానికే ఆ మందు పంపిణీ కన్నా ముందు దాని యొక్క శాస్త్రీయ ఆధారంగా దానివల్ల ఎటువంటి లోపాలు లేవు ఎటువంటి ఇబ్బంది లేవు ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది కలగదు అనేటువంటిది రూఢీ చేసుకోవడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఐసిఎంఆర్ కానీ ఆయుష్ని కానీ పంపించడం జరిగింది వాళ్ళ నివేదికల ఆధారంగానే ప్రభుత్వం కూడా దానికి రిపోర్ట్ అయింది ఆయుష్ ఎంతవరకు నివేదిక సమర్పించలేదు ఆయన మీడియాతో మాట్లాడినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి ఏ కాంటాక్స్లో మీడియా అడిగిందో ఆయన ఏమి మాట్లాడాడో తెలియదు నివేదిక అందిన వెంటనే దాని మీద నిర్ణయం తీసుకుంటాం ఇప్పటివరకు నివేదిక అందలేదు కాబట్టి బహుశా ప్రభుత్వానికి రేపు ఎల్లుండో నివేదిక అందిస్తారు నివేదిక అందజేసిన తర్వాత రేపు ఐసీఎంఆర్ టీం కూడా నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నంలో పర్యటిస్తుంది ఆయన ఆనందతో మాట్లాడే వాళ్ళు అన్ని వివరాలు కూడా సేకరిస్తారు కాబట్టి ఇవి కూడా త్వరతగతిన పూర్తిగా మనం ఎందుకంటే చాలామంది రోగులు ఇబ్బంది పడుతున్నారు కరోనా సోకినటువంటి వాళ్ళు బాధపడుతున్నారు కరోనా నివారణ కోసం పాపం ఆతృత పడుతున్నారు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారి చొరవతో వెంట వెంటనే వాటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కమిటీలు రావడం అధ్యయనం చేయడం కూడా ఈరోజు ప్రారంభించి దాదాపుగా ఒక కొలుకు వచ్చింది అవి వెంటనే వీలైనంత త్వరగా వాళ్ళు నివేదికలు కూడా ఈరోజు ప్రభుత్వానికి సమర్పిస్తే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం సార్ మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ బీటెక్ ఎంటెక్ చేస్తున్నారు శాసనసభ వ్యవహార కమిటీ చైర్మన్గా ఉన్నారు మీరు అసలు అంటే చదువుకున్న వ్యక్తిగా ఈ నాటు మందుని ఇది ఆయుర్వేదం అనొద్దు ఇది దీన్ని నాటు మందు అని దీన్ని ప్రసాదం అనండి అంటున్నారు దీన్ని మీరు సపోర్ట్ చేస్తారు ఇవన్నీ కళ్ళల్లో వేయడం ఉండలు చేసి మింగించడం వీటిని అంతా ఇవన్నీ చూస్తుంటే ప్రాక్టికల్గా ఉందంటారు అంటే మన దేశంలో భారతదేశం ఆయుర్వేదంలో ఇతర ప్రపంచ దేశంలోని ఇతర దేశాలకి ఈరోజు మార్గదర్శకంగా ఉన్నటువంటి దేశం కాబట్టి అంత పెద్ద ఆయుర్వేదంలో మనం మిగతా వాళ్ళకి ఆదర్శంగా నిలిచి గర్వకారణంగా నిలిచినటువంటి ఆయుర్వేదాన్ని తక్కువ చేసి మాట్లాడడం కాదు నాటు ముందు కాదు నాటి ముందు నాటి ముందు అనేటువంటిది వాడుక భాషలో నాటు ముందు అయింది కాబట్టి పురాతన కాలం నుంచి మనం అనుసరిస్తున్నటువంటి విధానం ఆయుర్వేదానికి నాటు ముందుకి ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటండి ఆయుర్వేదం అనేటువంటిది ఉన్నటువంటి పొందుపరిచినటువంటి గ్రంథాల ద్వారా ఈరోజు లభ్యమైనటువంటి ఆధారాల ద్వారా చేసేటువంటిది ఆయుర్వేదం అవుతుంది మనం ప్రజలకు అవసరమైనటువంటిది ఏదైనా సరే చేస్తే దాన్ని నాటి మందు అంటే పురాతనంగా వస్తున్నటువంటి మందు కాబట్టి దాన్ని నాటు ముందు నాటు ముందు అనేటువంటి వాడుక భాషలో వచ్చింది కాబట్టి మందు ఏదైనా ఆయుర్వేదం కావచ్చు సిద్ధ మందు కావచ్చు అదేవిధంగా అది యునాని కావచ్చు ఏదైనా కావచ్చు హోమియోపతి కావచ్చు ఏదైనా సరే మనిషి ఆరోగ్యానికి మెరుగుపరుస్తుందా లేదా అనేటువంటి దాని మీద మనం దృష్టి పెట్టాలి తప్ప మిగతా విషయాలని అప్రస్తుతం అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను అయితే గోవర్ధన్ ఇంటికి చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఆంధ్రలో ఎమ్మెల్యేలు ఉన్నారు తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నారు మినిస్టర్స్ ఉన్నారు ఎట్లా ఉంది మీకు డిమాండ్ అంటే ఈ డ్రాప్స్కి సంబంధించి ఈ నాటు మందుకు సంబంధించి మీకు ఎలాంటి రికమెండేషన్స్ డిమాండ్ ఉంది చాలామంది దాని గురించి వాకప్ చేస్తున్నారు మంత్ ఎందుకంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కాబట్టి గబక్కన దానివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి చెప్పిన పాపం వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళుగా వాళ్ళు విచారణ చేయించుకుంటున్నారు ఈ ఎన్క్వైరీస్ అన్నీ పూర్తయిన తర్వాత ఈరోజు అందరు కూడా ఈ మందు బాగుందని అనుకుంటున్నాం కానీ చాలామంది చదువుకున్నటువంటి వ్యక్తులు చాలామంది కూడా ఐసీఎంఆర్ కానీ ఆయుష్ కానీ వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్టు ప్రాతిపదికన తీసుకుంటే బాగుంటుంది దానివల్ల మనకు ఎటువంటి అనర్ధాలు అనేటువంటి దానికి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ముందుకన్నా కూడా ముందుగా ఈ రిపోర్టు ఆ నివేదికలు వస్తే ఆ నివేదిక ప్రకారం మనం ఇస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది అయితే ఎప్పటి నుంచి ఇది ఇది స్టార్ట్ అవ్వచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు అంతా ఒకటే డిస్కషన్ ఆనందే ముందు ఎప్పటి నుంచి తిరిగి పంపిణీ మొదలవుతుంది ఎక్కడ మొదలవుతుంది మళ్ళీ ఆ పల్లెటూరులోనే పెడతారా జిల్లా కేంద్రంలోనే పెడతారా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెడతారా ఎప్పుడు ప్రభుత్వం నుంచి అనుమతులు ప్రభుత్వం దాని మీద ఒక నిర్ణయం తీసుకున్న వెంటనే విధి విధానాలు కూడా రూపొందిస్తాం ఎందుకంటే కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలి కాబట్టి విధి విధానాలన్నీ కూడా రూపొందించి ఒక స్పష్టమైనటువంటి తేదీ ప్రభుత్వమే ఖరారు చేస్తుంది ఒక అవసరమైతే మేము కూడా ప్రభుత్వంతో మాట్లాడతాం మాట్లాడిన తర్వాత ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద మా సూచనలు సలహాలు కూడా ఇస్తాం దాని ప్రకారం ఏ విధంగా చేయాలనే దానికి ప్రభుత్వం అంతిమంగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత తేదీలు ప్రకటించి ఆ రోజు నుంచి ఈ పంపిణీ అనేటువంటిది ప్రారంభమవుతుంది కానీ నివేదికలు సిద్ధమైన తర్వాతనే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే ముందుకు వెళ్ళడానికి అవకాశం వేరే దేశవ్యాప్తంగా ఒకటి చర్చ నడుస్తున్న నేపథ్యంలో కరోనాకు సంబంధించిన బాధితులు లక్షలాదిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో మీరు ఆనందయ్య సీఎంని ఎప్పుడు కలవబోతున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని ఎప్పుడు కలవబోతున్నారు దీనికి సంబంధించి ఏమైనా ఒక ప్లాన్ ఏమైనా ఏర్పాటు చేస్తాం ముందుగా దీనికి అనుమతి ఆనందయ్య గారు కూడా ఈరోజు స్పష్టంగా చెప్పండి నేను చేసేటువంటి చిరు వైద్యానికి స్పందించి ఈరోజు దాని మీద దృష్టి పెట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేశారు మీడియా ముఖంగా అదేవిధంగా ఆయన చెప్పినటువంటి మాట కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు శ్రద్ధ చూపిస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రవేశపెడితే సత్ఫలితాలు ఇస్తే ముఖ్యమంత్రి గారు మొదటి వ్యక్తి ఎవరికైనా సరే వాళ్ళని ఉత్తేజపరచడంలో కానీ వాళ్ళని ప్రోత్సహించడంలో కానీ వెన్నుతట్టి నడిపించడంలో కానీ కాబట్టి భవిష్యత్తులో కూడా ఆనందం చేసేటువంటి వైద్యానికి కానీ ముఖ్యమంత్రి గారు సహాయ సహకారాలు అందజేస్తాడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజలకు మేలు చేకూర్చే పని ఏ వ్యక్తి చేసినా ఎవరు చేసినా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా వాళ్ళని వెన్నుతట్టి ప్రోత్సహించేటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ నివేదికలు పూర్తయిన వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ రోజు ముఖ్యమంత్రి గారు ఖాళీగా ఉన్నా ఏ రోజు ఆనందయ్య కాస్త ఈ దీనికి సంబంధించి ఈ విచారణ ఇవన్నీ పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి గారిని ఆయన కూడా చాలా రోజులుగా కలవాలన్నటువంటి ఆలోచన ఉంది కాబట్టి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారిని కలిసి ధన్యవాదాలు చెప్పాలనేటువంటి ఆలోచన ఆనందయ్య గారిలో కూడా ఉంది అయితే ఫైనల్గా గోవర్ధన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆనందయ్య తయారు చేసిన నాటు మందు మనకు అసెట్టు మన జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం కృష్ణపట్నం విలేజ్ ఉండడం ఇంకా అసెట్టు దేశవ్యాప్తంగా సో దీన్ని త్వరగా ముగించి ఈ నియమాలు నిబంధనలు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ముగించి ఎప్పుడు ఫిని అదే ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ఒక ఒకటి చెప్పగలరు అంటే అదే నేను చెప్పినట్టుగా నివేదికలు అనేటువంటివి మనం వాళ్ళని మీరు నివేదికని శాస్త్రీయ పద్ధతిలో మీరు దాన్ని చూడండి అని చెప్పి చెప్పగలమే తప్ప లేదు లేదు మీరు అశాస్త్రీయంగా చేసి మాకు టైం ఫ్రేమ్ పెడు కింద ఇవ్వమని చెప్పి అప్పుడప్పు చెప్పలేము ఒత్తిడి తేలం కాబట్టి వీలైన త్వరగా అంటే వాళ్ళు రాత్రి మొగుళ్ళు కష్టపడి మీరు వీలైన త్వరగా ఇస్తే ప్రజలకు పాపం ప్రాణాలను కాపాడడం వాళ్ళవుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ మీద వీరు వీలైనంత త్వరగా శాస్త్రీయ పద్ధతిలో దాన్ని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయమన్నారు వాళ్ళు కూడా వెంట వెంటనే రావడం ఎందుకంటే ఒక్కొక్కరుగా వచ్చేది కాదు కాబట్టి బృందంగా రావాల్సింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్ అందరినీ ఇప్పుడు ఐసీఎంఆర్లో కూడా ఆయుష్కి సంబంధించినటువంటి వైద్యులు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ సమీకరించుకొని వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుని ఈరోజు అన్నింటిలో కూడా ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి వచ్చేటువంటిది కాబట్టి వాళ్ళందరూ కూడా కలిసి వెంట వెంటనే రావడం జరిగింది కాబట్టి వీలైనంత త్వరలో అతి త్వరలోనే వాళ్ళు వాళ్ళ విచారణ పూర్తి చేసి నివేదిక ఇస్తారు నివేదిక ఇచ్చిన వెంట వెంటనే ఎక్కువ సమయం తీసుకోకుండానే ప్రభుత్వం నిర్ణయం ప్రకటించడం జరుగుతుంది అదే చివరిగా మెడికల్ మాఫియా ఏమైనా నెల్లూరు కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు అంత ఆసక్తిగా చూస్తుంది దీన్ని ఇది అశాస్త్రీయమైనది దీన్ని ఆపేసేయాలి ఈ నాటు ముందు పంపిణీ చేసిన దానికి లేదు అని అంటే ఎట్లాగో ముందుకు వెళ్ళాలి మెడికల్ మాఫియానో మరొకరో మరొకరు చెప్పేదానికి ఎవరు కూడా లొంగేది ఉండదు మెడికల్ మాఫియాను ఖాతరు చేసేది ఉండదు ప్రాథమికంగా దీనివల్ల ఎవరికి హాని కలగదు అనేటువంటి నివేదిక వచ్చింది అంటే దాన్ని ఆధారం చేసుకుని ఈ పంపిణీని మరలా ఈ మందు పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేపడుతుంది వెంటనే దాన్ని పంపిణీ చేయడానికి కూడా ఈరోజు మార్గదర్శకాలు విడుదల చేస్తుంది మొత్తం మీద అయితే నెల్లూరు నాటుమందు మందు ఆనందయ నాటుమందు త్వరలో ప్రాభం ప్రారంభం కాబోతుంది పంపిణీ అనేది ఒక శుభవార్త మనకు సర్వేపల్లి ఎమ్మెల్యే కాగన్ గోవర్ధన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది ముఖ్యమంత్రిని కూడా త్వరలో కలవోతున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతోనే ఈ నెల్లూరు నాటు మందుని ఆనంది త్వరలో పంపిణీ చేయబోతున్నారు దీనికి సంబంధించి అయితే అన్ని రూల్స్ పాటిస్తాము ఆయుష్ నిబంధనలను పాటిస్తాము ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారంగానే ముందుకెళ్తాము మెడికల్ మాఫియా సంబంధించి ఎలాంటి ఒత్తిడులు కూడా తలగే ప్రసక్తే లేదు ప్రతిపక్షాలు కూడా దీనికి సహకరించాలి ప్రజలకి చాలా ఆసక్తి ఉంది ప్రజలు చాలా ఆసక్తి చూపిస్తున్నారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందయ్య నాటు నాటుమని త్వరలో పంపిణీ చేయబోతున్నాం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేది ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి శాసనసభ వ్యవహార కమిటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది ఇది ఇక్కడ నెల్లూరు నుంచి కరోనా నాటు మంది అప్డేట్ వీడియో జర్నలిస్ట్ దీనికి రాజు మహాన్యూస్ నెల్లూరు